శ్రీవారికి ప్రేమలేఖతో ఆయనతో నా అనుబంధం ప్రారంభమైంది. 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం, ఎన్నో మధుర స్మృతులు, నాకు మానసికంగా 4 స్తంభాలను భావించేవాడిని. అమ్మ కృష్ణగారు, పెంజాల గారు, శ్రీ రామోజీరావు గారు. నాకు ఎనర్జీ కావాలన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ చేతులు కలిపి ఆయనతో 10 నిమిషాలు కూర్చుంటే నా జన్మ తరించిపోయినట్టు అనిపించేది. ఈరోజు ఆయన వెళ్ళిపోవడం అనేది పర్సనల్గా నాకు ఎంత పెయిన్ ఉందో, ఒక భారతీయుడిగా, ఒక భారతీయ బిడ్డగా, తెలుగు బిడ్డగా, కొన్ని కోట్ల మందికి తీర్చలేని నష్టం ఇది. రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచ సినిమాని ఇక్కడికి తీసుకురావాలని ప్రారంభించి భారతదేశ సినిమాని ప్రపంచ ఖ్యాతి, భారతదేశ సినిమాని ప్రపంచంలో చరిత్ర పుటంలో నిలిపినటువంటి వాల్ట్ డిస్నీకి ధీటుగా మేము చేయగలమని ఇండియాలో ఒక యూనివర్సల్ స్టూడియో, ఒక డిజ్నీల్యాండ్ కలిపి స్థాపించినటువంటి గొప్ప భూమి ఇది. ప్రతి తెలుగువాడు ప్రియాపచనలతో ప్రపంచం అంతా ఎక్కడైనా కూడా సంతృప్తిగా తిని ఎక్కడన్నా బతకలిగినటువంటి ఒక మంచి రుచిని కల్పించారు. వార్తల యొక్క ముఖ్యత్వం ఈనాడు ద్వారా, ఈనాడు టెలివిజన్ ద్వారా ప్రపంచం నలుమూలకు తీసుకెళ్లారు. ఇది చాలా తీర్చలేనటువంటి పోర్చలేని నష్టం. ఆయన ఆత్మ శాంతించాలని ఈ కాంపౌండ్ బిడ్డగా ఎప్పుడు నేను భావిస్తాను. ఎప్పుడు ఈ కుటుంబం ఎప్పుడు కూడా వాళ్ళకి నేను నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ ఎప్పుడు వాళ్ళు బాగుండాలి. వేల మందికి భోజనాలు పెడుతున్నారు, 100,000 మందికి. వీళ్ళు సంతోషంగా ఎప్పుడు రానున్న రోజుల్లో ఈ యొక్క లెగసీ కొనసాగలుగుతారు. థ్యాంక్ యూ.